హాయ్ అండి నేను మీ జయశ్వని నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చి సమ్మర్ డ్రింక్స్ అండి ఎండాకాలం మొదలైంది కదా ఇంకా తర్బూజా పుచ్చకాయలు మన ఇంట్లో కంపల్సరీ ఉంటాయి దాంతో ఒక సమ్మర్ డ్రింక్ చేస్తున్నానండి ఇన్స్టెంట్ హెల్తీ డ్రింక్ అండి చాలా ఎనర్జీ ఇస్తుంది మనం ఇట్లా ముక్కలుగా కోసుకున్న తర్వాత జార్లో వేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి నానపెట్టిన జీడిపప్పు బాదం పప్పు పంచదార మనకు కావాల్సినంత వేసుకుందాము అలాగే పాలు వేసుకుందామండి నేను పచ్చిపాలే వాడుతున్నాను కాచిన పాలైనా పర్లేదు చల్లార్చి తీసుకోండి అలాగే డేట్స్ వేసుకున్నానండి నానపెట్టుకున్న డేట్స్ అనమాట అలాగే మిక్సీ పట్టుకుందామండి అంతేనండి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే జ్యూస్ అనమాట ఇన్స్టెంట్ ఎనర్జీ జ్యూస్ అనమాట ఇది ఇంకా గ్లాస్కి అయితే డెకరేషన్ చేస్తున్నానండి మా పిల్లలకి డెకరేషన్ చేయిందే ఏ జ్యూస్ తాగరనమాట ఇలా చిన్నగా ఏదైనా సింపుల్గా చేసుకుంటాను డెకరేషన్ అనేది ఇలా రోజు సిరప్తో డెకరేషన్ చేస్తున్నానండి ఇలా చేసి నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నానండి ఇంకేలాగ జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కదా మధ్యలో తగులుతా చాలా బాగుంటుందండి జ్యూస్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మేము కూడా తాగాం చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే డెకరేషన్ చేసుకుంటున్నానండి కొంచెం లైట్గా రోజ్ సిరప్ హార్లిక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి జ్యూస్ అనేది ఇంకంతేనండి టేస్టీ టేస్టీ తర్బూజా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అలాగే మనం సెకండ్ డ్రింక్ కూడా చాలా త్వరగా అయిపోతుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది డ్రింక్ అనేది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెండు జ్యూసులు అనేది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా నోరు ఊరిపోతుంది కదా ఇంట్లో వెంటనే ఉంటే కనుక తయారు చేసేసుకోండి కూల్ కూల్గా సమ్మర్లో ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అనమాట సెకండ్ డ్రింక్ వచ్చి ఓరియో బిస్కెట్స్తో అండి తయారు చేసుకోవచ్చు మనం ఈజీగా ఓరియో బిస్కెట్స్ బనానా మిల్క్ ఇంట్లో వెనలా ఐస్ క్రీమ్ ఉంటే వేసుకున్నానండి వేసుకొని మిక్సీ పట్టేయడం అండి సింపుల్ జ్యూస్ మిల్క్ షేక్ అనమాట ఓరియో మిల్క్ షేక్ అంటారు దీన్ని ఇంకా అలాగే చాక్లెట్ సిరప్తో గ్లాస్ని అయితే డెకరేషన్ చేసుకుంటున్నానండి ఇలాగా ఇంకా జ్యూస్ వేసేయడమేనండి అంతేనండి సింపుల్గా అనమాట చాలా త్వరగా సమ్మర్లో కూల్ కూల్గా షేక్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో ఓరియో మిల్క్ షేక్ అనమాట దీన్ని ఓరియో బిస్కెట్లో ఉన్న వైట్ది వేసుకున్నానండి చాక్లెట్ డెకరేషన్ చేసుకుని ఐస్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుందండి బయట కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మనం ఇంట్లో టెన్ రూపీస్తో చేసేసుకోవచ్చు ఈ షేక్ అనేది బాయ్ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్